రెండవదిగా అబ్రహాముతో దేవుడు అంటా ఉన్నాడు, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పుతూ ఉన్నాడు. బహుమానము సొదొమో రాజు ఇచ్చే బహుమానమును విసర్జిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడు, నీ బహుమానము అత్యధికమగును అంటా ఉన్నాడు. ఇహలోక సంబంధమైన వాటిని మనము విసర్జించినట్లయితే అత్యధికమైన బహుమానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. సొదొమరాజు ఆస్తి తీసుకొని పొమ్మన్నాడు, కానీ దేవుడు చెప్పిన మాట అధికము, దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట అధికము కాదు కానీ అత్యధికమగును అంటా ఉన్నాడు. అధికము నుండి అత్యధికము, సూపర్లేటివ్ డిగ్రీ. సొదొమరాజు చెప్పింది అధికమైనది కూడా కాదది, అది భూ సంబంధమైనటువంటిది, అది ఈ లోకానుసారమైనది, అది ఈ లోకములో విడిచిపెట్టాల్సినటువంటిది. అయితే దేవుడిచ్చేటటువంటిది మనతోనే ఉంటుంది, మనతో వస్తుంది, మనతో నివాసము చేస్తుంది, మనలని ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తుంది. అదే దేవుడిచ్చే అత్యధికమైన బహుమానం. సొదొమరాజు ఇచ్చే బహుమానము అయిపోతుంది, తరిగిపోతుంది, వాడిపోతుంది, కొన్ని రోజులకు కనిపించదు. కానీ దేవుడిచ్చే బహుమానము ఎల్లా వేళలా, ఎల్లా కాలము. మరి నీ పోరాటము దేని కొరకు, మన పోరాటము దేని కొరకు? భూ సంబంధమైన దాని కొరక, కొంతకాలం ఉండిపోయే దాని కొరక, మనతో రానటువంటి దాని కొరక, లేదా మనతో మనలో మన వెంటే ఉండేటటువంటి పరసంబంధమైన దాని కొరక? అది కానీ మొదటి అధ్యాయంలో మనం చూసినాం కదా, దేవుడు జలములను వేరుపరచను, పై జలములని క్రింది జలములని వేరుపరచినాడు. జలము అంటే జనము అని ప్రకటన గ్రంథం మనం చదువుతా వచ్చినాం. కాబట్టి ఇక్కడ మనము కింది వారముగా ఉండే, క్రింది జలాలు ఉన్నాయి, పై జలాలు ఉన్నాయి. మనం ఏ జలముగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు అంటే పై జలముగా, అంటే ప్రత్యేకించబడిన జనముగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఉందా నీలో ఆ ప్రత్యేకత? ఆ ప్రత్యేకత దేవుడు మనకి ఇచ్చినాడు, దానిని ఉంచుకున్నావా, పోగొట్టుకున్నావా? కాబట్టి దేవుడు నమ్మకస్తుడు, నమ్మకమైన వారికే మెండైన దీవెన. మరి దీవెన అంటే ఈ దినాల్లో చాలా మంది అనుకుంటా ఉన్నారు కార్లు, ఆస్తులు, అంతస్తులు, ఈ లోకములో బా అనేటటువంటివన్నీ కూడా దీవెన అనుకుంటా ఉన్నారు. మరి అట్లయితే యాకోబు, మరి అంత ఆస్తి ఉంది, నువ్వు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టినంటా ఉన్నాడు. ఏ దీవెన? భూ సంబంధమైన దీవెన, మనుషులు చెప్పుకునేటటువంటి దీవెన కాదు. అలాంటి దీవెన ఆయన దగ్గర ఉంది, అసలు అది దీవెనే కాదు, అది సంపాదన, అది సంపాదన. ఆ సంపాదన ద్వారా దేవునికి ఏం మహిమ వస్తుంది? అందుకే యాకోబు నీవు నన్ను దీవించాలి. దీవెన అనేది దైవానుగ్రహము. నేను వాక్యం నుండే చెప్తా ఉన్నా, నా సొంతవి చెప్పడండి. దీవెన యెహోవా ఇచ్చేటటువంటిది, అది ఎన్నటెన్నటికీ దీవెనగా ఉంటుంది అని వాక్యం. కాబట్టి దేవుడు అబ్రహాముతో నీ బహుమానము అత్యధికమగునని చెప్తా ఉన్నాడు. సొదొమరాజు కూడా బహుమానం ఇస్తా ఉన్నాడు, దానిని అబ్రహాము తిరస్కరించినాడు. 15వ అధ్యాయం మనం చదువుతా ఉన్నాం కదా, తిరస్కరించినాడు. సొదొమరాజు చెప్పేది అధికమైనది కాదు, అది అల్పమైనది. ఈ దినం నీవు ప్రయాసపడుతూ ఉన్నటువంటిది,
ఈ దినం దేని కొరకైతే నీవు ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఆయాసపడుతూ ఉన్నావో, ఆరాట పడుతున్నావో, అది అల్పమైనటువంటిది, అది శరీర సంబంధమైనది. దేవుని సొమ్మునే శరీర సంబంధమైన దాని కొరకు ఉపయోగించినావు. దేవునికి ఏం మహిమ వస్తుంది? కలవరం వస్తుంది, గలిబిలి వస్తుంది, గందరగోళం. దాన్ని కాపాడుకోవడానికి చేయని ప్రయత్నము లేదు, చేయని ఆలోచన లేదు, సంప్రదించని మనుషులు లేరు. వెళ్ళిపోయినాడు. ఫరో సహాయాన్ని కోరుతా ఉన్నాడు, అషూరు సహాయాన్ని కోరుతా ఉన్నాడు. ఏమైపోయినారు వాళ్ళు? నశించిపోయినారు. సముద్రపు ఒడ్డున తేలియాడుతా ఉన్నారు శవాలయ గుటలు గుటలుగా. నశించిపోయే మనిషిని వద్దక రెండు తలపులు, ద్వంద్వ వైఖరి. యాకోబు చూడు, ఏషావు దగ్గరికి వస్తా, తన సొంత దేశానికి వస్తా ఉన్నాడు, గుంపులు గుంపులుగా విడదీసి పంపిస్తా ఉన్నాడు, చివరికి ఆగిపోయినాడు. ద్వంద్వ వైఖరి. దేవుని వైపు చూడాలనా, మనుషుల వైపు చూడాలనా? దేవుని మీద ఆధారపడాలా, మనుషుల మీద ఆధారపడాలా? మనుషుల ద్వారా మెప్పు పొంది సహాయం పొంది దేవుడు సహాయం చేసినాడంటావు? ఎవరిని నమ్మించాలని? ఇక్కడి వాక్యం చెప్తా ఉన్నటువంటిది, దేవుడు నీ బహుమానమును, అబ్రహామో నీ బహుమానము అత్యధికమగును అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎంత ఉన్నతమైనదో, ఆయన ప్రేమ కరుణ వాత్సల్యతలు ఎంత దొడ్డవో మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నాయి. ప్రభు అయిన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకునేదానని నాకెట్లు తెలియజేయమనగా. చూడండి, ఒక బలి చేయమంటా ఉన్నాడు. ప్రభు నిమిత్తం మనం ఈ లోక సంబంధమైన వాటిని విసర్జించిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే, ఈ లోక సంబంధమైన వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నట్లయితే, దేవుడు వాటి కంటే అత్యధికమైనవి అనుగ్రహిస్తాడు. మనం ఎప్పుడు అనుకుంటా ఉంటాం కదా, పౌలు మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఏమని? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు. బహుశా పరసంబంధమైన లాభకరమైనవని ఆయన తెలుసుకున్నాడు. నిజంగా ఆయన పొందినటువంటి దర్శనం, ఆయన పొందినటువంటి ప్రత్యక్షత, ఆయన పొందినటువంటి రక్షణ, ఆయన పొందినటువంటి ఆత్మ అభిషేకము, ఏవి పరసంబంధమైనవి, ఏవి భూ సంబంధమైనవి, ఎవరు దేవుని ప్రజలు అని ఆయన తెలుసుకోగలిగారు. అలాంటి పరిచర్య చేసే దేవునికి నమ్మకమైన పరిచారకునిగా, అపోస్తలునిగా, సేవకునిగా కనిపిస్తా ఉన్నాడు. క్రీస్తు నిమిత్తము, దేవుని రాజ్యము నిమిత్తము పెంటతో సమానముగా ఎంచుకుంటూ ఉన్నాడు. మోషే కూడా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచి పరసంబంధమైనటువంటి బహుమానం మీద మనసుంచి ఏం చేసినాడు? ఎబ్రీలకు రాసిన పత్రిక 11:24 చూద్దాం. కలగబోయే బహుమానమును గుర్చి ఏం చేసినాడు ఆయన అంటే, పర సంబంధమైన దాని మీద దృష్టి ఉంచి భూ సంబంధమైన ఐశ్వర్యమును విడిచిపెట్టినాడు. ప్రభు నిమిత్తమై మనం ఏవైతే విడిచిపెడతామో అవి పరలోకములో 100 రెట్లు మనకి ఇవ్వబడతాదని వాక్యం ఘోషిస్తూ ఉంది. వాక్యం మనకు తెలియజేస్తా ఉంది,
కనుక మనం వాక్యం మీద ఆధారపడాలి. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మనము సిద్ధపడి ఉండాలి. సైనికుని వలె సిద్ధపడి ఉండాలి. చెప్పడం కాదు, చేయడానికైనా కొంత ప్రయత్నము మనం చేస్తే మిగతాది దేవుడు చేస్తాడని మనం అనుకోకూడదు. దాన్ని కూడా మనం చేయడానికి పూర్తి సిద్ధపడి ఉండాల. ఇది తెలిసినటువంటి వాక్య భాగమే. ఎబ్రీ 11:24-25 మోషే ఏం చేసిన, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. సిగ్గుపడి ఉంటాడు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసాన్ని బట్టి చూడండి, అల్పకాల పాపభోగం అనుభవించట కంటే. ఇంతకు మోషే ఏం చేసినాడో మీ అందరికీ తెలుసు కదా. ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటా ఉన్నారు. చూసినాడు, ఏయ్ హెబ్రీయుడు నావాడు, నావాని నువ్వు కొడతావా అని చెప్పి ఐగుప్తీయుని కొట్టి ఏం చేసినాడు, ఎవరు చూడలేదని చెప్పి మట్టిలో కప్పెట్టేసినాడు. అంత కూడా అయిపోయినాడు. అతి చేసేసినాడు, భూమిలో పాతి పెట్టినాడు. భూమిలో పాతి పెడితే అది ఆడపడి తెలిసిపోయింది. మరొక రోజు ఇద్దరు ఇబ్రిలే కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకు వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఎవరే మాకు న్యాయం చెప్పడానికి. మనం చాలాసార్లు దేవుడు చేయాల్సిన పనికి మనమే పూనుకుంటాం. మన నోటితో, మన చేతితో, మనకున్న వాటితో, భూ సంబంధమైన వాటితో ఏమి ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం. కాబట్టి చూడండి, నిర్గమకాండం 2:12. ఆ దినంలో మోషే పెద్దవాడే తన ఎదురు జనుల ఎద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఐగుప్తిని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి పెట్టాను. చూడయా, నేను దేవుని కొరకే చంపి, దేవుని ప్రజల కొరకే నేను ఈ పోరాటం, దేవుని ప్రజల కొరకే నేను ఐగుప్తిని చంపినాను. చంపే అధికారం నీకెవరు ఇచ్చినారు? నిలబడే అధికారం నీకెవరు ఇచ్చినారు? తెలియదా? తెలుసు. తెలిసి చేసేదానికి రెట్టింపు శిక్ష ఉంటుంది. రెట్టింపు శిక్ష ఉంటుంది కనుక. అయితే ఆ తర్వాత ఆయనకు గ్రహింపు వచ్చింది. పరిస్థితులన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి. ఇంకా ముందుకలా చదువుకుంటూ పోతే మోషే తర్వాత మరి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. దూరంగా పారిపోయినాడు. ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఆత్మీయులు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారు ఏ నేరం చేసి ఉండరు, ఏ ఘోరమో చేసి ఉండరు. నేరాలు చేసేవారిని, ఘోరాలు చేసేవారిని, అన్యాయస్తులను, అపద్ధికులను చూసినప్పుడు అక్కడ ఉండలేక, ఇమడలేక వెళ్ళిపోతారు. దూరంగా వెళ్ళిపోతారు, దేవునికి దగ్గరగా ఉంటారు. మనుషులకు, మనిషిని పద్ధతులకు దూరంగా వెళ్ళిపోతారు. ఇది దైవికమైన లక్షణం. యోసేపు ఏం చేసినాడు? పారిపోయినాడు. పౌలు తిమోతితో ఏమంటా ఉన్నాడు? పారిపో అంటే పారిపోయినాడు అంతే. పారిపోవడం అంటే వారిని వదిలి దూరంగా వెళ్ళిపోవటం, వాటిని వదిలి దూరంగా వెళ్ళిపోవడం, ఆ స్థలానికి దూరంగా ఉండడం, ఆ ప్రజలకు దూరంగా ఉండడం, ఆ మాటలకు దూరంగా ఉండడం, ఆ పరిస్థితులకు దూరంగా ఉండడం, దేవునికి దగ్గరగా ఉండడం, దేవునితో ఉండడం, దేవుని గురించిన ఊసు, దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన ఆసక్తి కలిగి ఉండటం
ఎంత చక్కని మాట కదా. అల్పకాల పాప భోగమును అనుభవించట కంటే రాజభోగాలన్నీ మోషేకి ఎలా కనిపిస్తున్నాయంటే అల్పకాల పాప భోగముగా కనిపిస్తా ఉంది. రాజభోగాలు, రాజరికం, విందులు, ఆహారము, ఆ రాజ ఆ వస్త్రాలు, ఆభరణాలు, ఆ కిరీటాలు, ఆస్తులు, ఆ భూమి, ఆ పంట, ఆ పరివారము, ఆ సైన్యము, ఆ గుర్రాలు, ఇవన్నీ కూడా ఏవైతే విలాసంగా ఉన్నాయో అవన్నీ కూడా మరి మోషేకి ఎలా కనిపిస్తూ ఉన్నాయంటే అల్పకాల పాపభోగంగా కనిపిస్తుంది. అవి దేవుని దృష్టికి ఎన్నికైనవిగా కనపడడం లేదు. అదే మనమైతేనా కరెక్ట్ ఈ అధికారంలో మనం ఉంటేనే ఈ పని చేయగలుగుతాం. ఈ హోదాలో మనం ఉంటేనే మనం కలగలుగుతాం. అదంతా ఒట్టిది, అదంతా ట్రాష్ అని చెప్పబడతా ఉంది. మోషే మరి ఆ స్థానములోనే ఉండి ఉంటే ఇంకా మరి త్వరగా ఇస్రాయేలులారా, హెబ్రియులారా, మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, మీరు ఈ దేశస్తులు కాదు, ఇక్కడి వారు కాదు, వెళ్ళిపోండి అని చెప్పిండు కదా. అది దేవుని ప్రణాళిక కాదు. కాబట్టి మనం ప్రభు నిమిత్తమై ఏమైతే విడిచిపెడతామో మన ప్రభు 100 రెట్లు మనకు మరలా వాటిని అనుగ్రహిస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. చూస్తామా మాట, చూద్దామా. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును మా 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. ఏమయ్యా చూడండి ఎంత గొప్ప, ఇట్లాంటిది ఇంక భూమి మీద ఎక్కడైనా లభిస్తుందా? వదిలిపెడితే బాధ, విచారము, అబ్బా నిరాశ, వదలాలంటే కష్టము. ఇదే శరీరము, వదలడానికి కష్టంగా ఉంటే, ఇబ్బందిగా ఉంటే అది శరీరమే, అది శరీరానుసారమే. వదలడానికి ప్రీతికరంగా ఉంటే అది నిజంగా ఆత్మానుసారమైన జీవితమే, అది దైవికమైనటువంటి పరిచర్య, అది దైవికమైనటువంటి జీవన విధానమే, అది దైవికమైనటువంటి క్రమం. అదే ఇక్కడ చెప్పబడతాం. మీరు ఎవరెవరినైతే విడిచిపెడతా ఉన్నారో 100 రెట్లు పరమందు మీకు అనుగ్రహించబడతాయి. పరమందు ఇవ్వబడే ఆ ఫలం యొక్క రుచిని భూమి మీద మీరు చూస్తారు. నిజం చూస్తాం మనం. యాడో మనం చూడని లోకం కొరకు నేను ఈ భూమి మీద విడిచిపెట్టి పోవాలా? ఇదే శరీరం. యాడో పరలోకం ఉంది, అది ఉందో లేదో తెలియదు, కానీ దాని గురించే చెప్తా ఉంటాం, దాని గురించే మాట్లాడడానికి వేషం వేసుకుంటూ ఉన్నాం. గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలు మౌనంగా మెతకగా కనిపించే అనకొండ మింగడమే, చీల్చడమే ఇదే పనిగా పెట్టుకున్న వారి గురించి మాటలు చెప్పబడతా. కాబట్టి దేవుడు అబ్రహాముతో నీ బహుమానమును నేనే అంటా ఉన్నాడు. మరి మన బహుమానము దేవుడు చెప్పిందేనా? ఆరంభ దినాలలో ఆరంభించిన ఆ దర్శనమేనా, లేక ఆరంభ సూరత్వమేనా? అది అప్పుడే అయిపోయిందా? కొత్త దర్శనము, కొత్త ఆలోచన వచ్చేసిందా? చెట్టు పేరు మాత్రం చెప్పుకుంటూ డాష్ కదా. ఇంతకంటే మరి విశేషమైన, కోరదగిన, ఎన్నికైన, మన్నికైన బహుమానము మరొకటి భూమి మీద మరొకరి దగ్గర నుండి లభించదు.
చూని కీర్తనలు 13వ అధ్యాయం కీర్తన 13 13వ కీర్తన కీర్తనలు 18వ కీర్తన 25వ వచనం దయగల వారి ఎడల నీవు దయచూపించుదు యథార్థవంతుడవుగా నందువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నందువు శ్రమపడు వారిని నీవు రక్షించదు గర్విసులకు విరోధివై వారిని అణిచి వేసెదవు కాదప్పా శివుని గీతాల్లో పాట కూడా ఉంది సాసాపు కూడా నీవు నాకుండగా లోకములోని ఏది కూడా నాకు అక్కర్లేదంటావు దేవునితో సాటి మరేది కూడా లేదు ఇహలోక సంబంధమైన బహుమానమును విసర్జించిన అబ్రాహమునకు దేవుడే గొప్ప బహుమానంగా ఉన్నాడు ఇక్కడ ఇహలోకమును విసర్జించినట్లయితే దేవుడే మన సర్వస్వమై మన జీవితాన్ని ఉన్నత స్థితికి నడిపిస్తాడు యెహోవాయే నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నేను క్రీస్తును సంపాదించుకున్నానని పౌలు అంటా ఉన్నాడు ఏది ఎట్లయినా ఈ లోకంలో శత్రువుల మధ్య ఉన్న మన ఆత్మీయ జీవితాలను సంరక్షించువాడు దేవుడే అబ్రహామునకు దేవుడు కేడెముగాను ఇహలోక సంబంధమైన బహుమానమును విసర్జించిన అబ్రహామునకు దేవుడు అత్యధికమైన బహుమానమిచ్చు అని గాను లేదంటే ఆయనే బహుమానంగా కనపడతా ఉన్నాడు అబ్రహాము యొక్క కోరిక ఏంటంటే అందుకు అబ్రహాము ప్రభు అయిన యెహోవా అనే సంబోధన చూడండి 15వ అధ్యాయం 2-3 వచనాలు దేవునితో అంటా ఉన్నాడు ప్రభు అయిన యెహోవా అబ్రహాము క్రమక్రమంగా దేవుణ్ణి గుర్తిస్తా ఉన్నాడు దేవుని ఔన్నత్యాన్ని దేవుని మహిమను దేవుని గొప్పతనాన్ని ఎరుగుతూ ఉన్నాడు తెలుసుకుంటా ఉన్నాడు మొదటిసారి మెసపతోమియాలో అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మహిమగల దేవుడను పేరున ప్రత్యక్షమైనాడు అని మనం ఇందులో చూస్తాము ఏంటంటే అదామునందు మనం ఏ మహిమను పోగొట్టుకున్నామో ఆ మహిమను తిరిగి దయచేసిన వాడుగా మహిమగల దేవుడను పేరుతో అబ్రహాముకు ప్రత్యక్షమైనట్లుగా 11వ అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం ఇంకా అట్లా ముందు ముందుకు కాలము జరిగే కొద్దీ 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమంటా ఉన్నాడు మహిమగల దేవుడు అనడం లేదు ఆదాములో పోయిన దేవుని మహిమను మరలా మాకు అనుగ్రహించిన దేవుడు అనడం లేదు ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ సర్వోన్నతుడైన దేవుడు అనగా శత్రువుల మీద జయమిచ్చు అనిగా సమస్తం మీద అధికారము ఆధిపత్యము కలిగిన దేవునిగా అబ్రహాము దేవుణ్ణి చూస్తా ఉన్నాడు ఇప్పుడైతే ప్రభువు యెహోవా అంటే నా యజమానుడవైన దేవా దేవుణ్ణి రుచి చూచి తెలుసుకుంటా ఉన్నాడు పాట కూడా ఉంది శివుని గీతాల్లో మనం కూడా వాడుతూ ఉంటాం భక్తులు వాడచ్చు మనలాంటి భక్తిహీనులు కూడా వాడితే ఉన్న రుచి కూడా పోద్ది ఉన్న రుచి కూడా పోద్ది మనం వాడుతాం దయ్యాలు కూడా చూసి సిగ్గుపడతాయి అరే 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 ఇప్పుడే కదరా నువ్వు నాతో ఉన్నది నా ఆలోచన విధానాన్ని అనుసరించింది నేను చెప్పిందే కదా నువ్వు మాట్లాడింది నేను చెప్పినటువంటిదే కదా నీ హృదయంలో కలిగి ఉన్నది అంతలోకే రుచి చూచి ఎరిగి తినని ఎట్లా పడుతున్నావురా అని దయ్యాలే సిగ్గుపడతాయి దేవుని విరోధులే సిగ్గుపడతారు దేవునికి ఇష్టులైన వారు ఈ విషయాలు ఏవి పట్టించుకోరు
చూడండి, అబ్రహాము దేవుణ్ణి ఎరిగినాడు. ఇప్పుడేమంటా ఉన్నాడు, ప్రభువు యెహోవా నా యజమానుడా. చూడండి, దాసుని కన్నులు ఎప్పుడు ఎవరి మీద ఉంటాయి? యజమానిని తట్టి ఉంటాయి. 15వ అధ్యాయంలో నా ప్రభువగు యెహోవా నా యజమానుడా అని పిలుస్తా ఉన్నాడు. హెబ్రీ భాషలో అదోనీ అదోనీ పేరు బాగుంటుంది చూడండి, ట్రై చేయండి. ఏ లెటర్తో ఎవరైనా పేరు పెట్టుకోవాలనుకుంటే అదోనీ, అదోనీ అంటే ప్రభువు నా యజమానుడు. 2వ వచనం, అందుకు అబ్రాము ప్రభు అయిన యెహోవా ప్రభువే నా యజమానుడు. అదోని అంటే యజమాని, ఏలుబడి చేసేవాడని భావం. ఏలిక అవుతాడని, అవుతాడో లేదో కానీ దైవికమైన క్రమంలో పెంచితే నిజంగా ఈ దేశం యొక్క ఉన్నత స్థలాలను ఎక్కి పాలించే పాలకులు అవుతారు. అలాంటి వారు రావాలని ఆశిద్దాం. ఎవరెవరో పాలిస్తూ ఉంటారు ఈ దేశాన్ని, మన దేశాన్ని పాలించే పాలకుడు మనలో నుండి ఒకరు రావాలని మనం ఆశిద్దాం, ప్రార్థిద్దాం. అలాంటి వారి కొరకు మనము కొంత ప్రభు దగ్గర ప్రభువుతో కలిసి పనిచేద్దాం. అదే దేవుని ప్రజలకు శ్రేయస్క, అదే ఆనాడు ఇశ్రాయేలీల యూదులను జాతి లేకుండా చేయాలనుకున్న వారి కొరకు దేవుడు బయలుపరచిన, ప్రత్యక్షపరచిన పరలోక నక్షత్రం ఆ అమ్మాయి పేరే ఎస్తేరు. ఎంత చక్కగా దైవికమైన జ్ఞానముతో నడిపించబడి దేవుని కార్యము కొరకు దేవుడు వాడుకున్న సాధనంగా మనకు కనిపిస్తుందో చూస్తాం. అలాగా దెబోరా, వీళ్ళంతా దేవుని కొరకే, దేవుని మహిమ కొరకే, మనుషుల చేత ఎవరు ఎక్కడ ప్రోత్సహించబడినట్లు లేరు. అదేంటో దైవ వాక్యాన్ని కూడా శరీర సంబంధమైన వాటి కొరకు తీసుకొని ఉద్రేకముతో ఊగిపోయి శరీర సంబంధమైన పని చేసి అట్లా సంఘానికి, అట్లా దేవునికి, ఆ సంఘానికి కాపరైన పరలోకపు తండ్రికి వ్యతిరిక్తమైనటువంటి పనులు చేయడానికి, మాటలు మాట్లాడడానికి పూనుకుంటా ఉన్నాం. బహుశా నీ వద్ద నేర్చుకునేవారు నిన్ను చూసే నేర్చుకుంటారు. నీవు ఎలాంటి వాడవైతే వారు అలాంటి వాళ్ళే అవుతారు. నీవు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటే వారికి అలాంటి ఆలోచనలు వస్తాయి. నీవు కాకి వంటి స్వభావం కలిగి ఉంటే వారు కాకి వంటి స్వభావమే కలిగి ఉంటారు. తెలుసు కదా, పావురం వచ్చింది, తిరిగింది, మరలా యజమాని దగ్గరకు వచ్చింది, బయటికి తీసుకొని వచ్చింది వారిని. ఇది పావుర స్వభావం. కాకి తరిమేస్తారంటది, తరుముతా ఉంటుంది, అంతా నాకే కావాలి, అంతా నాకే కావాలి, అంతా నాకే కావాలని తన జాతిని మాత్రమే పిలుచుకుంటుంది. అపవిత్రమైన వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు కాకి పోరాడుతుంది, మరలా రాదు. అది అని పని అంతా కూడా అపవిత్రమే. కానీ దేవుని రాజ్య విస్తరణ కొరకు వెళ్ళేవారు, ప్రయాసపడేవారు దేవుని గురించే మాట్లాడతారు, దేవుని వాక్యం మీదే మనస్సుంచుకుంటారు. మనం అలాగ ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. పోగొట్టుకుని మహిమ ఇచ్చే దేవునిగా, 2వదిగా జయమిచ్చే దేవునిగా, 3వదిగా అబ్రహాము అనుభవం దేవునితో, దేవునితో అబ్రహాముకున్నటువంటి అనుభవం. మొదట ఏమన్నాడు? మహిమా దేవుడు అన్నాడు. ఏమన్నాడు? మహిమగల దేవుడు అన్నాడు. 11వ అధ్యాయంలో మనం చూస్తాం మహిమగల దేవుడు అంటా ఉన్నాడు. ఆయన అనుభవంలో రుచి చూచి తెలుసుకుని ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? జయమిచ్చే దేవుడు. వాళ్ళందరి మీద జయం పొంది ఏమంటా ఉన్నాడు? సర్వోన్నతుడైన దేవుడు, జయమిచ్చే దేవుడు అంటా ఉన్నాడు 14వ అధ్యాయంలో. ఆ తర్వాత ఇంకా ముందుకు వస్తే దేవుని గురించి ఇంకా తెలుసుకొని ఏమంటా ఉన్నాడంటే, నా యజమానుడు నాకు మహిమ ఇచ్చినాడు, నాకు జయమిచ్చినాడు, నాకు యజమానిగా ఉన్నాడు.
నన్ను కూర్చోబెట్టేవాడు, నన్ను నడిపించేవాడు, సమభూమిలో నన్ను నిలవబెట్టేవాడు, పడిపోకుండా లేవనెత్తువాడు, పడిన వారిని లేవనెత్తువాడు, ఉద్ధరించేవాడు, బలహీనులకు బలమిచ్చువాడు, అలసిన వారికి సొమ్మసిలిన వారికి బలాభివృద్ధిని కలగజేసేవాడు, తొట్టిల్లేటటువంటి వారిని సమకూర్చు దేవుడు. మరలా తొట్టిల్లకుండున్నట్లు అబ్రహాము దేవుణ్ణి గురించి, దేవునిలో ఆయన చూసిన రుచి మాధుర్యాన్ని మనకు పంచి ఇస్తా ఉన్నాడు, మన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఆయన రుచించిన మాధుర్యం, అబ్రహాము జురుకున్న జుంటి తేనె దార, అబ్రహాము రుచించిన క్రొవ్వు మెదడును మన ఎద్దకు తీసుకొస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన ఆహారం, బలవర్ధకమైన ఆహారం, బలమునిచ్చే ఆహారం, దేవుని కొరకు ముందుకు సాగిపోవడానికి సహాయపడే ఆహారం దేవుణ్ణి ఎరుగుట. చూడండి ఈ క్రమం ఎంత చక్కగా ఉందో చూడండి. అది కన్నా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం చాలా మంచిది 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 మంచిదిగానే ఉండిన ఆ మంచి దాన్నే మనకి ఇచ్చినాడు. కానీ మనమేమో ఎంతసేపు నెగిటివ్, ఎంతసేపు వ్యతిరిక్తమైన దాని కొరకే. దేవుడు మనకిచ్చిందంతా కూడా మంచిదే. ఇది నల్ల అనేక మందిలో మనం చూస్తూ ఉన్నాం, మన సహవాసంలో చూస్తూ ఉన్నాం, మనలో కూడా చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తును రక్షకునిగా ఎరిగినారే గాని, యేసు క్రీస్తు ప్రభువు నీకు నాకు మనకు రక్షకుడైతే మన జీవితంలో శరీరము చచ్చిపోయి ఆత్మ వికాసము చెందుతుంది. మన మాట, మన నాలుక, మన నోరు, మన తలంపులు, మన ఆలోచన, మన ఊహ, ఇదివరకే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అనుకుంటా, పొరపాటున శరీరంతో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా నోరు జారినా కాలు జారినా తూలి పడిపోయినా దాని విషయం ఏడ్చి పశ్చాత్తాపడి ఒప్పుకొని నలిగిపోయి కిన్నులైపోతూ ఉంటాం. ఇదే ఆత్మానుసారమైన జీవితం. అయ్యో ఎట్లా జారిపోతుంది, ఎట్లా నోరు పెకిలింది, ఏమిటి పరిస్థితి, ఏమిటి పరిస్థితి అని ఎంత విచారిస్తామంటే, ఎంత కన్నీరుతో విలాపిస్తామంటే బాధపడతాం. కానీ చూడండి, యేసు క్రీస్తు ప్రభును రక్షకునిగా ఎరిగినప్పటికీ కూడా శరీరము పోయి ఉండదు. ఎవరికన్నా ఎప్పుడన్నా ఫోన్లు చేస్తే అబ్బా వీళ్ళు దేవుని ప్రజలు కదా అని మనం ఫోన్ చేస్తే వారి ఫోన్లలో నుండి సినిమా పాటలు వస్తూ ఉంటాయి. మనం ఉండి ఏమన్నా మీ పిల్లోని ఫోన్లో నుండి పాటలు వస్తూ ఉన్నాయంటే పక్కన లేదులే బ్రదర్, మళ్ళీ ఎప్పుడన్నా మనం ఫోన్ చేస్తే ఏది ఇది వేరే వాళ్ళ సెల్లు కదా మీ అబ్బాయి తెచ్చుకున్నా, వాందే అన్నా వాళ్ళది ఎట్లయితుంది, నేను డబ్బులు పెట్టి కొనిచ్చుంటే. మరి నువ్వు డబ్బులు పెట్టి కొనిచ్చిన ఆ ఫోన్కే ఆ దినం ఏమొస్తా ఉందంటే సినిమా పాట వస్తుంది, ఇప్పటికీ అదే పాట వస్తూ ఉంది. ఇలాంటి వారే మరి ముందుండి ఆ పనులు చేస్తూ ఉన్నారు, దేవుని ఇంటిలో పనులు చేస్తూ ఉన్నారు. పిల్లలు సక్రమంగా లేరు, మనము సరైన క్రమంలో లేము, కానీ చేస్తూ ఉన్నాం. నువ్వు చేయకపోతే ఇంకొకరు దేవుడు యథార్థవంతులతోనే దేవుడు పని చేయించుకుంటాడు. మనం అలా ఉండడానికే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుణ్ణి ఎరగడం చాలా మంచిదే. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాల్సిందే. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి మన పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లయందు నమ్మిక ఉంచి మన సమస్త పాపములకు దుర్నీతికి విడుదలను విమోచనను కలిగించే, మన బంధకము నుండి, మన బాధ నుండి, మన నష్టము నుండి, మన చింత నుండి, మన విచారము నుండి దైవికమైన సమాధానములోనికి తీసుకొని వచ్చే ప్రభు ఎదుట మనము సాగిలపడాల్సిందే. అట్టి దేవుని దేవునిగా కలిగి మనం ధన్యులుగా జీవించాల్సిందే. ఎవ్వరు వద్దని లేదు. అయితే ఆ యథార్థవంతుణ్ణి, న్యాయవంతుడైన సత్యస్వరూపు అయిన దేవుని, ప్రేమామయుడైన ప్రభువును, పరిశుద్ధుడైన ప్రభువును
తత్వం యొక్క మూర్తిమత్వమై ఉన్నటువంటి దేవుణ్ణి దేవునిగా కలిగి ఇంకా నిజీవ క్రియలు ఎలా, ఇంకా వ్యర్థమైనటువంటివి ఎలా, నిత్య నాశనమునకు జోగాడేటటువంటి జీవితం ఎందుకు? అలాంటి జీవితం లేకపోతే సంపాదన రాదన్నా, పని దొరకదన్నా, మీకేమి తెలియదు, మీరు ఓ పని చేస్తే మీకు తెలుస్తుంది. అవును కదా, మేము పనులే చేయలేదు, మేము లోకములోనే లేము, మా లోకం మధ్యాకాశం కదా, మేము అక్కడి నుండే మీకు కనిపిస్తాం, అక్కడి నుండే మాట్లాడతాం. మీరు ఎదుర్కొన్న పరిస్థితులు, మార్గాలు, ప్రజలు, సేవకులు ఇంతకుముందు మాకు కూడా తగిలినారు. వాళ్ళు మమ్మల్ని ఎట్లాంటి పనులకే పురమాయించినారు, దేవునికి వ్యతిరేకమైన వాటి కోసకే. అయితే తర్వాత దైవ వాక్యం మమ్మల్ని హెచ్చరించి ఆ మార్గం నుండి, వారి నుండి దూరంగా ఉంచింది. మనము శిలువ శక్తికి, దైవిక శక్తికి దగ్గరగా చేరుకొని యేసు క్రీస్తు ప్రభువుతో మనము సాగిపోవాలి. నిత్య నాశన పురము నుండి మనము బయటికి రావాలని దేవుడు కోరుతాడు. మన బ్రతుకులో జయమిచ్చే దేవుణ్ణి, మన బ్రతుకులో దేవుని మహిమను, దేవుని స్వరూపాన్ని కలగజేసే దేవుణ్ణి, మన బ్రతుకుల్లో దేవుని యజమానిగా కలిగి ఉండే శ్రేష్టమైన అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అది మన సొంత శక్తి చేతనో, మన సొంత బలము చేతనో, మన సొంత జ్ఞానము చేతనో, దేవుని ఇంటిలో మరి రక్షణ లేకపోయినా, మారుని మనసు లేకపోయినా, పాపక్షమాపణ లేకపోయినా, దేవుని పనులను, దేవుని కార్యములను, దేవుని పరిచర్య చేస్తే రాదు. స్వశక్తి మీద కలిగేటటువంటి విజయము కాదది. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనం అత్యధికమైన విజయం అన్నింటిలో మనం పొందుతాం. అదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం, ఆయనను మనలను ప్రేమించు అని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. ఈ మధ్య నేను ఈ టీం గురించి ఒక సంఘములో ప్రత్యేక కూడికలు కూడా జరిగినాయి. దేవుని మీద ఆధారపడడం ద్వారా అత్యధికమైనటువంటి విజయము, అదేవో కొన్ని చెప్పబడ్డాయి, చాలా ఆత్మీయమైన సంగతులు వచ్చిన వారు చెప్పినారు, నేర్పించినారు, కానీ నేర్చుకోలేదంటే ఖర్చు అయితే పెట్టినారు, కానీ ఆ ఖర్చుకు తగిన ఫలాన్ని ఎవరు పొందుకోలేదు. వాటి కొరకు ఎప్పుడు అప్పటికప్పుడు అనుకున్నారు, చేసినారు అంతే. ఏమండి అత్యధికమైన విజయం? మనలను ప్రేమించిన ప్రభువు నందు అయితే లోకానుసారమైనటువంటి జయం పొందడానికి వారు ఎవరైతే ఆ కుడికలు ఏర్పాటు చేసినారో వారు, వారి నాయకుడు బహుగా పనికి పూనుకుంటా ఉన్నాడు. మరి దేవుడే ఆయనకు మారు మనసు ఇవ్వాలి, దేవుడే ఆయనలో మరి మారు మనసు తీసుకొని రావాలా. అంతకంతకు మనము ప్రభు ద్వారా ప్రేమించబడి అత్యధిక విజయము పొంది ఆగిపోక మన యజమానిగా దేవుని కలిగి మనలను పిలిచిన వాడు, మనలను ఏలువాడుగా కలిగి నోటితో కాకుండా క్రియతో, శరీర సంబంధమైన వాటితో కాకుండా మనము ఆత్మానుసారులమై ముందుకు సాగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడి ఉంది, ఓరక నోటి మాటలతో యజమానుడని చెప్పక మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనాలి. అదే క్రియ. మన దేహముపై దేవునికే అధికారం ఇవ్వాలి. ఆయనకు అయిష్టమైంది కొంతైనా ముద్దంతటిని పులియజేస్తుందని మనం గ్రహించాలి.
మనకున్న ఆస్తి పైన దేవునికి అధికారం ఇవ్వాలి. మన ఇష్ట ప్రకారంగా ఖర్చు పెట్టకూడదని మరి మనం తెలుసుకోవాలి. ఎంతో మంది గురించి సాక్ష్యాలు మనం వింటున్నాం, వారు దేవుని చిత్తం లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా జేబులో ఉన్న డబ్బులను కూడా ఖర్చు పెట్టలేదంట. ఆ దైవ సేవకుని పేరు ఏజీ పీర్ అనేటటువంటి గొప్ప దైవ సేవకుడు, దైవజనుడెవరో దైవ సేవకుడెవరో ముందు మనం తెలుసుకోవాలి. కానీ నా జేబులో ఉన్నటువంటి ఒక్క పైసా ఆయనను ఆయన ఇష్టం లేకుండా ఖర్చు పెట్టలేదు అనే సాక్ష్యం ఇచ్చినాడు. ఎంత గొప్ప జీవితమో చూడండి. నేను అట్లా ఎప్పుడు చేయలేదు, నన్ను దేవుడు క్షమించాలి. అయితే మనకు మనం ఉన్న దర్శనానికి మాదిరిగా దేవుడు ఏర్పాటు చేసిన దైవ సేవకుడు దైవ జనుడు భక్సింగ్ గారు. మరి ఆయన ఎంతో మాదిరికరమైన సేవను పరిచర్యను జరిగించినారు. ఈ దినాన నీవు నేను ప్రభు దగ్గరికి వచ్చినాము అంటే ఆ గొప్ప సేవకుని కన్నీటి ప్రార్థన. ఆయన గురించి చెప్పడానికి కానీ ఆయన గురించి మాట్లాడడానికి కానీ నా వయసు కానీ నా అనుభవం కానీ నేను కానీ ఎప్పటికీ ఎన్నటికీ సరితూగాను. ఇది వాస్తవం, యథార్థం. అలాంటి వారిని గురించి గుర్తు చేసుకుంటే, అలాంటి వారిని పలికితే కళ్ళలో నుండి నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అంత గొప్ప సాక్ష్యం, అంత గొప్ప మాదిరి మనం ముందుంచిపోతే, వాటిని చూస్తూ ఉన్న మనము, వాటిని కాంక్షిస్తున్నటువంటి మనము అలాగూ లేకపోవటం మన దౌర్భాగ్యం. ప్రభుకి ఇష్టమైనది చేయడానికి మనము పూనుకున్నప్పుడే అతి శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలుగుతాం. దేవుడు మన జీవితాలలో శ్రేష్టమైన వాటిని ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు. అబ్రహాము అంటా ఉన్నాడు, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనై పోచున్నానే అని చాలా నిష్ఠూరముతో అడుగుతా ఉన్నాడు. ఎవరిని? డాక్టర్ను కాదు. ఎవరిని? దేవుణ్ణి. ఎవరిని? మనుషులను కాదు, దేవుణ్ణే అడుగుతా ఉన్నాడు. దేవునితోనే చెప్పుకుంటాడు. అవును, సంతానము లేని కొరత చాలా పెద్ద విచారము, బాధ, దుఃఖము కలగజేస్తుంది. ఒకప్పుడు హన్నాకు ఎల్కానా రెండు పాలు ఇచ్చుచూ వచ్చినప్పటికీ కూడా 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడను కానా అని హన్నాను మరి తృప్తిపరిచినప్పటికీ కూడా ఆమె యొక్క ముఖ్య అపేక్ష సంతానమే, గర్భఫలమే. ఎన్ని ఉన్నాయేమి దేవునితో నిష్ఠూరంతో చెప్తా ఉన్నాడు. ఇంకా ఎట్లా చెప్పాలో తెలియక, ప్రభు అయిన యెహోవా ఏమి ఇచ్చిననేమి, తేడిమతో కప్పినా ఏమి, నా స్వాస్థ్యమైనా ఏమి, నా బహుమానం అత్యధికం చేసినా ఏమి, ఏమిచ్చినా ఏమి, నేను సంతానం లేనివాడని. అది ఎంత బాధో లేనివారికే తెలుస్తుంది, కానీ బయట ఉండి మాట్లాడే మనకు ఆ బాధ, ఆ గాయపు వాసన, ఆ నొప్పి మనకు అర్థంగా. హన్న ఎల్కానా ఎన్ని ఇచ్చినా కూడా ఆమె ఆశ కలిగి ఉంది పిల్లల మీద, సంతానం మీద. ఏమి అయినను కుమారులతో సాటి కాదు. అబ్రహాము నిట్టూర్పుతో ఈ మాట చెప్తా ఉన్నాడు. అబ్రహాము ముఖ్యంగా
ఏది అక్కర కలిగి ఉన్నాడో ఆ అక్కరనే దేవుని ఎదుట పెట్టి అడుగుతా ఉన్నాడు. ఈ దినాల్లో చాలా మంది ప్రార్థనలో అక్కర కలిగినవి అడుగుటకు బదులు ఏవేవో మాటలు ప్రార్థనలో చెప్పేస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు, కాబట్టి అవి చేయబడడం లేదు. ఆశతో ఆసక్తితో యేసుప్రభువే అన్నాడు కదా, అడుగు అడుగుడే మీకు ఇవ్వబడినవి. కొందరు అడుగుతూ ఉన్నారు, ప్రభు సొంత సమయంలో వాటిని ఇస్తాడు. అలాంటి వారిని గురించి కాదు, గ్రహించాల, తొందర పడకూడదు. ఇంకేముంది, అంత వయసు అయిపోతా ఉంటే చండి, అక్కర కలిగినది అడగడానికి బదులు మనం ఏవేవో అడుగుతూ ఉంటాం, అవి మనకు ఇవ్వబడవు. పొరపాటున ఏమైనా దొరికితే దేవుడు ఇచ్చినాడు అనుకుంటాం కదా. గొప్పగా ప్రార్థన చేయాలని చెప్పబడతా ఉంటుంది, మనము గొప్ప వాటి కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ గొప్పవి లోకంలో చాలా పొడవైనటువంటి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది ప్రార్థనలు ఎట్లుంటాయంటే పోట్లాడేలాగా ఉంటాయి. మరి ఎందుకో అట్లా వారి నడిపింపల ఎక్కువగా ఇలాగో చేసేటటువంటి వారు. వారి గురించి వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి సువార్త సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడతారు. అలాంటి ప్రార్థనలు చేసేటటువంటి వారు పరిశ్రయులని శాస్త్రులని చెప్పబడతారు. వేషధారులని దేవుడే యేసు ప్రభువే వారికి పేరు పెట్టినాడు. అయితే అబ్రహాము ప్రార్థనలో ఏది అక్కరో అదే అడుగుతున్నాడు. గనక మన ప్రార్థన ప్రతి సమయములో మనకు అవసరమైన వాటిని గుర్తించి దేవునితో చెప్పుకునే సమయముగా ఉండాల. చల్లని వేళలో మెల్లని స్వరాన్ని వినిపించే మహిమాన్వితుడైన మన ప్రభువును మనము సమీపించినప్పుడే మనకు అవి సమకూర్చబడతాయి. ఏవి అత్యవసరమో వాటినే అడగాల. కానీ విస్తారమైనటువంటి మాటలు ఏవి కూడా మంచిది కాదు అని చెప్పబడుతుంది. అబ్రహాము అలాగూ చెప్పడం లేదు, మనోవేదన కలిగి దానిని దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. అబ్రహాము యొక్క అక్కర ఆస్తి కాదు, పేరు కాదు, ప్రఖ్యాతులు కాదు, కానీ సంతానం కొరకు అడుగుతా ఉన్నాడు. సంతానము లేనటువంటి జీవితం మంచిది కాదని దేవుడు ఆ అబ్రహాము దేవునితో చెప్పుకుంటాడు. మన జీవితాలు ఫలభరితముగా ఉండాలని దేవుడు ఇష్టపడినాడు. ఫలభరితమైన జీవితాన్నే దేవుడు చేస్తాడు. ఒకవేళ చేయకపోతే పరసంబంధమైన ఫలాలు ఎన్నో మనకి ఇచ్చినాయి, వాటి చేత మనము తృప్తిపరచబడి దేవుణ్ణి మహిమపరుద్దాం. నాకు తెలిసిన ఓ పెద్ద ఆయన ఇప్పటికీ ఉన్నాడు, సంఘానికి వస్తూ ఉన్నాడు. అయితే ఆయన్ని మరి దేవుడు వాడుకుంటున్నాడు, దేవుని సేవకులు మనుషులు ఆయన వాడుకోలేదు, దేవుడు వాడుకుంటున్నాడు. తన కొడుకు ఒక సబ్జెక్టులో పలుమార్లు ఫెయిల్ అయితే స్తుతి కూడిక పెట్టి, స్తుతి కూడిక ఎందుకంటే నా కుమారుడు ఇన్ని సంవత్సరాలు ఈ ఒక్క సబ్జెక్టులోనే ఫెయిల్ అయినాడు కాబట్టి అని చెప్పినాడు. ఇప్పుడు ఆ కుమారుడు, అన్నిసార్లు ఫెయిల్ అయిన ఆ కుమారుడే మరి ఆత్మీయంగాను భూ సంబంధంగాను సంపాదన కలిగి ఆత్మీయ దీవెనలు కలిగి ఆ సబ్జెక్టులోనే టీచర్ అయినాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత సంతోషమో. ఆ దినాన ఫెయిల్ అయిన దాన్ని బట్టి ఆ తండ్రి దేవుణ్ణి మహిమపరిచినాడు. దాన్ని బట్టి దేవుడు సంతోషపడి ఆయనని భూ సంబంధమైన సంపాదనతో తృప్తిపరిచినాడు, పరసంబంధమైన దీవెనలతో తృప్తిపరుస్తూ ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. మీరు తర్వాత అడగండి, పేరు కూడా చెప్తాను, వెళ్ళి కలవండి. ఆయన ఎంత ఆత్మీయమైనటువంటి కుటుంబం అంటే మనము వారి జీవితాలను చూస్తే మనకు అర్థమవుతుంది. పై పైన చూస్తే
కష్టం. మేడిపండు పై పైన మెరుస్తానే ఉంటది, లోపలికి పోతే అన్ని పురుగులే. అది మనం చూసేది. కానీ దైవికమైనది ఎట్లుంటుందంటే లోపలికి వెళ్ళే కొద్దీ మహిమే, లోపలికి వెళ్ళే కొద్దీ సంతోషమే, తరచి తరచి చూచే కొద్దీ కలుగుతూ ఉంటుంది లోపల ఆత్మీయ ఆనందం, సంతోషం. అబ్బో చెప్పన సఖ్యము కానటువంటి పరసంబంధమైన పరిశుద్ధమైన జీవితం ఒక పాఠం మనం అక్కడ నేర్చుకోగలుగుతాం. చూడండి, సంతానం లేనటువంటి జీవితం నిందతో కూడిన జీవితం అని గుర్తించి దేవునితో చెప్పుకున్నాడు. వాక్యంలో మనం చూస్తాము, రాహేలు కుమారుని గని నా మీద నా నింద తొలగించినావు అని అంటా ఉంది. ఆది కాండం 30వ అధ్యాయంలో నా నింద తొలగించడానికి కారణం నీవు నాకు సంతానమును ఇవ్వడమే. నా నింద ఎట్లా తొలగిపోయింటే దేవుడు నాకు ఇచ్చిన సంతానము ద్వారానే అని ఆమె చెప్తా ఉంది. ఫలాలు లేని చెట్టు శాపమునకే గురయ్యిందని మనము మార్క్స్ వార్త 10-11వ అధ్యాయంలో చదువుతాం. ఇంకెప్పటికి అవసరం లేదు పో అన్నాడు దేవుడే. సంతానము లేని కొరత విషయంలో మానని చింత, వేదన, నింద, విచారము ఉంటాయి. దేవుడు అత్యవసరంగా దానిని మనకి ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడు. ఇస్తే నేటి దినాలలో ఆత్మీయంగా దేవుని పిల్లలకు ఈ చింత ప్రయోజనకరమే. నేటి దినాలు అనేక మంది అనేక వరాలను కలిగి ఉన్నారు. పాడే వరము, ప్రసంగించే వరము, ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటితో తృప్తిపడి ఉన్నారా? అబ్రహాము నిట్టూర్పుతో కూడిన మనవి చూడండి, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చినను ఏమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే, సంతానము లేకుండా ఏమి ఇచ్చినను తృప్తి లేదు అని మనకిక్కడ అర్థమవుతా ఉంది. అయితే నేటి దినాల్లో దేవుడు మనకు భూ సంబంధమైన సంతానము కంటే పర సంబంధమైన సంతానం మనం ఆరంభంలోనే అనుకున్నాం. ఏమని, భూ సంబంధమైనవి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, పర సంబంధమైనటువంటివి మనతో కూడా వస్తాయి, మనతోనే ఉంటాయి అవి యుగయుగాలు. యుగయుగాలు ఎంతవరకు? యుగయుగాలు ఇన్ఫినిటీ, ఇన్ఫైనైట్, అంతము లేదు. ఇంకా మనతోనే ఆత్మీయమైన సంతానం ఈ దినాల్లో మనం సంపాదించుకోవాలి. ఆ ఆత్మీయమైన సంతానము కొరకు మనము రెక్కలుంచి మొక్కరించి వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. వారు ఎదిగే కొద్దీ మనకెంతో సంతోషం వస్తుంది. అలాంటి సంతానం కొరకు మనం చూడాలి. భూ సంబంధమైన సంతానం మనం చూస్తూ ఉన్నాం, అక్కడక్కడ వింటూ ఉన్నాం, వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కదా. కుమారుడు తండ్రిని చంపినాడని, తల్లిని చంపినాడని ఆస్తి కోసం, ఇంకా ఇట్లాంటివి ఎన్నో మనం వింటూ ఉంటాం. కాబట్టి ముగించక మునుపు దేవుడు మన జీవితాన్ని ఎన్నో ఫలప్రదమైనటువంటి వరాలతో నింపినాడు. ఆ వరాలతో ఆత్మ సంబంధమైన సంతానాన్ని మనము పొంది అత్యానంద భరితులం అవ్వాలి. భూ సంబంధమైన సంతానం మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే పర సంబంధమైన సంతానం మనతో కూడా వస్తుంది, మనతోనే ఉంటుంది, మనలని ఎన్నటికీ విడిచిపెట్టదు. ప్రోత్సాహం చేస్తే దేవుడు మరి స్వాస్థ్యంగా మరి సంతానాన్ని ఇస్తున్నాడు, వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం దాని కొరకు ఆ స్వాస్థ్యాన్ని, ఆ సంతానాన్ని, ఆ వాగ్దానాన్ని అబ్రహాము పొందుకోవడానికి దేవుడు ఒక పని పెట్టినాడు, ఒక పని చెప్పినాడు. ఏంటా పని? ఆ పనిని అబ్రహాము చేసినాడా? దేవుడు ఆ పనిని అంగీకరించినాడా? దేవుడు అంగీకరించిన ఆ పని వల్ల అబ్రహాము స్వాస్థ్యముగా సంతానాన్ని, వాగ్దానాన్ని పొందుకున్నాడా? ఇలాంటి ఆత్మీయ సంగతులు మరలా ప్రభు సాయం చేస్తే, సమయం ఇస్తే మీ మధ్యకు వచ్చినప్పుడు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తా. ప్రార్థన చేసుకుంటాను.